ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఏపీటెట్ ఎగ్జామ్ రాసిన చాలా మంది అభ్యర్థుల నుంచి నాకు వస్తున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఏపీటెట్ ఎగ్జామ్లో మనం సాధించిన స్కోర్ అనేది 20% పరిగణించి డిఎస్సికి యాడ్ చేస్తున్నారు కదా. సో మనకు ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్లో ఒక 90 మార్కులు కనుక వచ్చాయనుకోండి, మనకు డిఎస్సిలో ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అందరికీ ఈ జాబ్ అని చెప్పి ఈ యొక్క వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్ అనేది 150 మార్కులకి కండక్ట్ చేయడం జరిగింది. మనకు ఎస్సీఎస్టీ వారికి చూసినట్లయితే 60 మార్కులు వస్తే సరిపోతుంది, బీసీ వారికి 75, ఓసీ వారికి 90 మార్కులు పాస్ మార్క్గా రావాల్సి ఉంటుంది. ఓకేనా? సో దానికి సంబంధించి మనకు మీకు ఎన్ని మార్కులు వస్తే ఎన్ని మార్కులు అనేది డిఎస్సికి యాడ్ అవుతాయి అని చెప్పి ఇప్పుడు మీకు చెప్తాను. సో అంతకంటే ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను, ఆ యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ప్రతిరోజు వచ్చే అన్ని రంగాలకు సంబంధించిన వార్తల్ని అప్ టు డేట్గా చూస్తూ ఉండొచ్చు. ఈ యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యొక్క యాప్ ద్వారా మనం మనీని కూడా ఎర్న్ చేయవచ్చు అనమాట. ఇలా మనకు నెలకి 10,000 వరకు ఎర్న్ చేసే అవకాశం అయితే ఇందులో ఉంది. సో యాప్ చాలా జెన్యున్గా వర్క్ చేస్తుంది. మనం ఎర్న్ చేసిన ప్రతి రూపాయి కూడా మనకు పేటిఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనకు చూసినట్లయితే 60 మార్కులు కనుక వచ్చినట్లయితే మీకు డిఎస్సిలో 8 మార్కులు అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క టెట్ స్కోర్ అనేది డిఎస్సికి 8 మార్కులు అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఎన్నెన్ని మార్కులు వస్తే ఎన్నెన్ని మార్కులు అనేది మనకు యాడ్ అవుతాయి అని చెప్పి చెప్తున్నా, ఇక్కడ లిస్ట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మీకు కింద ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కానీ లేదంటే యాప్తో పాటుగా మీకు ఈ యొక్క చార్ట్ అయితే పెడేస్తాను. సో మీకు వచ్చిన స్కోర్ బట్టి మీరు ఈ యొక్క స్కోరింగ్ అనేది చూసుకోండి. మీకు ఎన్ని మార్కులు వస్తే ఎన్ని మార్కులు వెయిటేజ్ అనేది లభిస్తుంది తెలుస్తుంది అనమాట. సో 61 కనుక మీకు వచ్చినట్లయితే 8.13 మార్కులు యాడ్ అవుతాయి, 62 కనుక వచ్చినట్లయితే 8.27, 63 కనుక వచ్చినట్లయితే 8.40. సో ఈ విధంగా మనకు 150 వరకు ఎన్ని మార్కులు వస్తే ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని చెప్పి ఈ యొక్క చార్ట్ అయితే ఉంది. సో తప్పకుండా ఇది మీరు డౌన్ చేసుకోండి. తప్పకుండా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసేస్తాను. సో అది మీరు డౌన్ చేసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, మనకు వచ్చిన ఏపీటెట్ స్కోర్ని బేస్ చేసుకొని ఎంతవరకు వెయిటేజ్ అనేది లభిస్తుంది అని చెప్పి ఒక చార్ట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశాము. సో ఫ్రెండ్స్, మనకు ఇది ఒక ఫ్రెండ్ అనేది మనకు పంపించడం జరిగింది. సో వాట్సాప్ గ్రూప్లో పంపించారు. సో ఇది మీకు యూజ్ అవ్వాలని చెప్పి మన ఛానల్ తరఫున ఇది మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. సో ఈ యొక్క వీడియోకి ఇస్తున్న టార్గెట్ ఏంటంటే 100 లైక్స్. సో తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ వీడియోని షేర్ చేయండి, బాగా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.